నమస్కారం ప్రజలారా, మా జగనన్న నిన్న సిద్ధం సభలో రాప్తాడులో జరిగినటువంటి సభలో ఏం మాట్లాడినాడు అనేది ఒకసారి విందాము. ఆ తర్వాత మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము. దయచేసి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జగనన్నకు తోడుగా ఉందామని తెలియజేసుకుంటూ నా వీడియోని కూడా అందరూ షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ సరే ఇంక వీడియో లేకపోదాం. చెప్పు నా జగనన్న, చెప్పాలి నువ్వు. ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగు రంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటిని మోసం చేయడం. ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగు రంగులుగా రాయడం, ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటిని మోసం చేయడం. అది విన్నారు కదా. సరే, ఎన్నికలప్పుడు రకరకాలుగా రాస్తారు మీరు. అంటే మీకు పేపర్ లేవు, మాకు పేపర్లు ఉండాయి, మాకు సాక్షి పేపర్ ఉండాలి, సాక్షి టీవీ ఉండాలి, అందుకని చెప్పి మేము రాసుకుంటామని చెప్తున్నాము. ఇప్పుడేం బొక్కైందా, ఏమవుతుంది, ఏం పెరిగినారా, మేము ఇచ్చిన హామీలు ఏమి చేశాము, మేము ఇచ్చిన హామీలు ఏంటి కూడా ఒకసారి మీరు చూడండి, చూపిస్తాను. నేను చూపించి మా అన్నకు మద్దతుగా నిలబడాలనేదే నా లక్ష్యం. నేను మా అన్న గతంలో ఏం మాట్లాడాలి ఇందాం. అది ఇక్కడ 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కమ్మకం, అది మా వాడి మాటలు. సరే చెప్పునా. నెలకు 2,000 ఇస్తానంట ప్రతి అక్కమ్మకు, నెలకు 2,000 రూపాయలు 45 సంవత్సరాలు నిండినట్టు వాళ్ళకు, నిండిన వాళ్ళకు. సరే, ఎంతమందికి ఇచ్చినా మేము ఇప్పుడు అనేది మీరు అర్థం చేసుకోండి. మేము ఈకపోయినా కూడా మేము రాబోయే రోజుల్లో మళ్ళీ 175కి 175 గెలుస్తామని, ప్రత్యేక హోదా తెస్తామని, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఒక వైసీపీ కార్యకర్తగా, జగనన్నను ప్రేమించే వ్యక్తిగా నేను తెలియజేస్తా ఉండ. వినండి, నమ్మండి. చెప్పునా. రాజన్న క్యాంటీన్ మన హయాంలో తీసుకొస్తామన్నాం. మొన్న అన్న క్యాంటీనే పెరిగి దొబ్బినాం. ఏం పెరిగినారా, ఏం పెరిగినారు మీరు? మేము చెప్తాం ఓయ్, మీరు మాకు ఓట్లు వేయాలంతే, మేము ఏం నేనే చెప్తాం. ఇంకా రాబోయే ఎలక్షన్లో ఏం చెప్తామనేది అతి త్వరలో కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు. సరే, నాకు నిన్న పర్సనల్గా ఉండేటువంటి ఒక వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. అన్న పర్సనల్ వ్యక్తి ఆయన. మేనిఫెస్టో రెడీ అవుతుంది, ఇంక వదులుతాం. రాజన్న క్యాంటీన్ అంటే ఏంటి రా, ఏ మేము ఇచ్చే ఒక్క భోజనం ఏమో అన్నం కాదు, మీకు ముడపొట్ల గుద్ద ముసుకొని పచ్చులు ఉండండి. ఎవడు కోసమా? చెప్పు నా, నువ్వు చెప్పు. ఉన్న అన్న క్యాంటీన్లు పెరుగు దొప్పినప్పుడు ఏం మాట్లాడలే, కానీ ఇప్పుడు రాజన్న క్యాంటీన్ కావాలంట. బొక్కేం లే. ఎన్ని వారాలు పోయినాయి, ఏం పెరి కట్ల కట్టారు మీరు? మీతో ఏమి కాదు ఓయ్, మీరు మేము ఓట్లు అడిగినప్పుడు మీరు ఓట్లు వేయాలంతే. మేము ఇచ్చే పథకాలు సంక్షేమం ఏమన్నా జాచి మాట్లాడారంటే కోస్తాం గుర్తే. ఏం సిపిఎస్ రద్దు అంట, ఏం మీకు ఏం ఎందుకు రే మీకు సిపిఎస్ రద్దు? ఏదో అప్పుడు అవగాహన లేక మాట్లాడాము, ఇప్పుడు దానికి మన ఏందంటే వారం ఎన్ని వారాలు పోయినాయి, ఏం పెరిగినారు విను. చెప్పు నా, నువ్వు చెప్పు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ 4.5 సంవత్సరం అయింది, ఎన్ని డిఎస్సీలు పెట్టాం, ఏం చేశారు మీరు, ఏమి చేశారంత? మేము చెప్పిన హామీలన్నీ కూడా మేము 99% నెరవేర్చినాం. చేయకపోగా కూడా మేము చెప్పుకుంటాం అన్నమాట, ఎందుకంటే మాకు పార్టీ కార్యాలయం నుంచి ఆ విధంగా ఆదేశాలు వస్తాయి. అందుకోసం అని చెప్పి మేము ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది. ఇంకొక మాట ఏందో చెప్తాను మేడం, విన్నాం. ఫైనల్గా పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. మేము మద్యపానం నిషేధం చేయలే, ఇది మా ఓన్ ప్రోడక్ట్ పెట్టుకున్నాము. స్పిరిట్ తెస్తాం, స్పిరిట్ తెచ్చి స్పిరిట్ కంటెంట్ తగ్గిస్తాం, కొద్దిగా కేసర రంగు వేస్తాం, ఎర్ర రంగు వేసి బాటలకు సీల్ వేసి వేస్తాం రాష్ట్రం అంతటా. మా ముందు తాగుతున్నారు, సత్యవాళ్ళు తచ్చారు, బతికేవాళ్ళు బతుతారు, ఆయుష్ ఉన్నిందంటే బతుతారు. ఇప్పుడు 5 ఏళ్ళలో ఎంతమంది చేశారు, ఏం పెరిగినారా? ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బెల్లు షాపులు అంటా వాయమ్మ అదంట ఇదంట, ఏనా కొడుకైనా ఒక్కడికైనా ధైర్యం ఉండదా? ఈ బ్రాందీ షాపులు ఈ మంచిది కాదు, ఈ మద్యం తగ్గకండి అని చెప్పేదానికి కబడ్దార్. రాబోయే రోజుల్లో 175కి 175 స్థానాలు మా జగనన్న పార్టీ జెండా ఎగరేస్తున్నాం. మా వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎవడైనా సరే అత్తి చేసి అత్తి పోకణాలు చేసేవాడికి రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకరు ఆలోచన చేసుకొని ఇకనైనా సరే రాబోయే రోజుల్లో మేమే గెలుస్తున్నామని తెలియజేస్తున్నా.